కృష్ణంరాజు గారు స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు, మా అందరికీ బాగా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవారు. ఎందుకు ఒకసారి ఆయన అడిగారు, అప్పుడు రాము ఎవరు, రాము కృష్ణంరాజు గారు అబ్బాయి అని తెలుసు, బట్ తను ఇంట్రెస్ట్ ఏంటో అవి మాకు తెలియవు. అపాయింట్మెంట్ తీసుకొని ఒక రోజు వచ్చి నాతో కూర్చొని అక్కడ మాకు ఒక స్పాట్ ఉండేదండి, అందరం రిలాక్సింగ్గా ఒక చెట్టు కింద కూర్చునేవాళ్ళం. అప్పుడు తన లుక్ అంతా కూడా చాలా హ్యాగర్డ్గాను, ఒక గ్లాసెస్తో గడ్డం కొద్దిగా గడ్డం గీసుకోకుండాను ఒక సైంటిస్ట్ మాదిరి వచ్చి రాత్రి కథ చెప్పాడు. రాత్రి కథ చెప్పిన తర్వాత నాకు, రాము నాకు కథ నీకు విజువల్గా బాగుంది, పర్టికులర్లీ ద ఫస్ట్ ఎపిసోడ్, యూనో కంటెంట్ ఏమి నాకు అనిపించడం లేదు, ఇది పిక్చర్గా వర్కౌట్ కాదు అని నేను చెప్పానండి. తర్వాత ఎప్పుడు 3-4 నెలల తర్వాత మేము కలెక్టర్ గారు అబ్బాయి స్టోరీ సిట్టింగ్స్లో ఉన్నప్పుడు మళ్ళా రావటము, ఆ స్టోరీ సిట్టింగ్స్లో తను జాయిన్ అయ్యి 1 hour సీన్స్లో మేమేదో చెప్తా ఉంటే తను కూడా కాంట్రిబ్యూట్ చేయటము, ఆ కాంట్రిబ్యూషన్స్ నచ్చటము, తను కలెక్టర్ గారు అబ్బాయిలో యూనో ఐ మీన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వటం అలా జరిగిందండి. ఫస్ట్ డే షూటింగ్ తను క్లాప్ కొట్టమన్నారండి, లాస్ట్ అసిస్టెంట్ కాబట్టి తనకి క్లాప్ కొట్టడం కూడా తెలియదు. సో అప్పుడు ఆ కెమెరామెన్ డైరెక్షన్ స్టాఫ్ సంథింగ్ డైరెక్టర్ వీళ్ళంతా దే వర్ క్వైట్ అప్సెట్ అండి, క్లాప్ కొట్టిన వాళ్ళని కూడా తీసుకొచ్చారు అని చెప్పి, బికాస్ హీ వాజ్ నాట్ దేర్ చాయిస్. మేకింగ్ వాజ్ ఎ ప్లెజర్ అండి, యూనో ఇట్స్ ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్. మేము అంత కలెక్ట్ చేస్తుందని అంత ఊహించి యూనో నెవర్ ఎక్స్పెక్టెడ్, బట్ మేకింగ్ వెంట ఆన్ లైక్ యూనో లైక్ ఎ పిక్నిక్ అండి. తమిళ్లో ఐ మీన్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, దానికి డబ్బింగ్ రైట్స్ కోసం అంత అప్పుడు తమిళ్లో డబ్బింగ్ మార్కెట్ ఉండేది కదండి, తెలుగు మూవీస్కి నాగార్జున మూవీస్కి పెద్ద 1 lakh ఆఫర్తో స్టార్ట్ అయింది. మేమే డబ్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఐ మీన్ రిలీజ్ చేస్తే 2 crores కలెక్ట్ చేసింది. ఇట్ వాజ్ మేబీ ద హైయెస్ట్ గ్రాసర్ అరౌండ్ దట్ టైమ్ అండి. ఒక మెడ్రాస్ సిటీలో 4 థియేటర్స్లో 175 days ఆడిందండి. ఇట్ జస్ట్ ఐ మీన్ షాటర్డ్ ఆల్ ద మిత్స్ అండి, ఇండస్ట్రీలో ఉండేవి సినిమా ఇలా ఉండాలి అనే దాన్ని. క్రిస్ప్ స్క్రీన్ ప్లే, ఫ్యాంటాస్టిక్ సౌండ్, బికమ్ ఎ సెన్సేషన్.